పేదల కోసం అని చెప్పి చెప్పే నీతి మాలిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆయన దళితుల గురించి, మైనారిటీల గురించి చాలా స్టేట్మెంట్లు ఇస్తారు. నేను అడుగుతున్నా, ఎక్కడో ఉన్న పేదల గురించి మాట్లాడతావే, తాడికొండ నియోజకవర్గంలో ఎన్నికల ముందు నీ మాటలు నమ్మి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి నీకు ఓటేసిన పాపానికి నువ్వు ఇది ఆ ప్రాంత ప్రజలకి ఇచ్చిన బహుమానమా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ అక్కడ ఉన్నాళ్ళు భూములు ఇచ్చిన దళితులు లేరా, మైనారిటీలు లేరా, ఎస్సీలు లేరా, బీసీలు లేరా, వాళ్ళందరి చేత నువ్వు ఓట్లు వేయించుకోలేదా, అక్కడ ఉన్న పేదలు ఎవరు నీకు కనపడతలేదా, అక్కడ ఉన్న పేదలకి నువ్వు అపార్ట్మెంట్ టిట్కో కింద ఇళ్ళు పూర్తి చేయకుండా ఎక్కడో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటంలో అర్థమేంటి? కేవలం రాజధానిని వివాదాస్పదం చేయటం, రాజధానిని సర్వనాశనం చేయటం, ఇదే కదా నీ లక్ష్యం. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కానీ అమరావతిని భ్రమరావతి అన్నారు, కొంతమంది మంత్రులు ముందుకెళ్ళి ఎడారన్నారు, కొంతమంది శ్మశానం అన్నారు, లేకపోతే రాజధాని మునిగిపోతుందని చెప్పారు. ఇన్ని చెప్పిన మీరు ఆ మునిగిపోయే రాజధానిలో, ఆ ఎడారిలో, ఆ శ్మశానంలో, ఆ భ్రమరావతిలో 50,000 పట్టాలు ఇస్తున్నాం, ఇది 7 లక్షలు విలువ చేస్తుందని జబ్బలు తెచ్చుకునే అపరిచితుడు ఎవరన్నా ఉంటారా? ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా సూటిగా, ఇవాళ ఇళ్ల దగ్గరకు వచ్చేటప్పటికి సమీక్షలు చేసి చెప్తున్నాడు, ఏమని నెలలో పూర్తి చేస్తారా, 3 నెలల్లో పూర్తి చేస్తారా, 6 నెలల్లో పూర్తి చేస్తారా? నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఇక్కడ ఎంత త్వరగా ఇళ్ళు కట్టాలని చూపెట్టే శ్రద్ధ, ఈ 50,000 సెంటు పట్టాల్లో ఇళ్ళు కట్టడంలో చూపెట్టే శ్రద్ధ, నిజంగానే పోలవరం నిర్వాసితులకి 50,000 ఇళ్ళు గనక మీరు అక్కడ ఇదే శ్రద్ధ చూపెట్టి కడితే పోలవరం ప్రాజెక్టు పూర్తవుదా? ఎక్కడైతే మీరు ఇళ్ళు కట్టాలో అక్కడ పేదలకు కడతలా, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? కట్టకుండా అక్కడ నాశనం అవ్వాలి, కట్టి ఇక్కడ నాశనం అవ్వాలి. నిజంగానే పోలవరంలో ఇవాళ మీరు చూపెడుతున్న శ్రద్ధ 50,000 ఇళ్ళు గనక అక్కడ కట్టి మీరు పూర్తి చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదా? నిర్వాసితులు సంతోషంగా ఉండరా? ఇవాళ తుఫాన్లో, వర్షాల్లో, వరదలో వస్తే ఇదేం కర్మరా బాబు అనుకోవాల్సిన కర్మ ఆ ప్రాంతంలో నిర్వాసితులకు ఎందుకు వచ్చింది? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది, ఏ ప్రాంతమైనా, ఎక్కడైనా, ఏ ప్రాంత ప్రజలైనా నాశనం కావాలనే సంకల్పమే ఒకటి కనపడతా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇంకో మాట అన్నాడు, మనందరి అమరావతి అని చెప్పాడు. నేను నిజంగానే ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇంతమంది, 1,000,000 మందికి పట్టాలు ఇచ్చిన నువ్వు ఇది అమరావతిలో పట్టాలు ఇచ్చావు, మనందరి అమరావతి అనుకునే జగన్మోహన్ రెడ్డి ఇక్కడే రాజధాని ఉంటుందనే ప్రకటన చేసే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? చెప్తున్నావు కదా మనందరి అమరావతి అని చెప్తున్నావు కదా, మరి మనందరి అమరావతిని చేస్తున్నానని చెప్పే నువ్వు అమరావతిని రాజధానిగా మేము కొనసాగిస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.